అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇప్పుడే కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయటం అసలు మర్చిపోవద్దు. యాక్చువల్గా నన్ను చాలామంది ఈ క్రీమ్ గురించి అడుగుతున్నారు, డీమ్ మెలన్ క్రీమ్ గురించి వీడియో చేయండి అక్క, మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి ఈ క్రీమ్ గురించి అంటున్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను ఈ క్రీమ్ గురించి. ఎస్, డీమ్ మెలన్ క్రీమ్. ఈ క్రీమ్ ఎవరు యూజ్ చేయాలి అంటే, మీ ముఖం మీద బాగా హైపర్ పిగ్మెంటేషన్, ట్యాన్, నల్ల మచ్చలు, మూతంతా నలుపు, ఫోర్ హెడ్ అంతా బాగా ట్యాన్ పిగ్మెంటేషన్ వచ్చి, మీ ముఖాలు తెల్లగా ఉన్నా బాగా నల్లని పొడలాగా వచ్చేసినప్పుడు మీరు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. మీ స్కిన్ మీద ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నా, డార్క్ ప్యాచెస్ ఉన్నా, ఈ క్రీమ్ మీకు 2 or 3 months లోనే మంచి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఈ క్రీమ్ మీకు ఆఫ్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కాస్ట్ మీద కూడా, వెబ్సైట్లో ఒక్కొక్క కాస్ట్ మీద కూడా ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి రేట్ అనేది వేరియేషన్ వస్తుంది. మినిమం ఈ క్రీమ్ 400+ ఉంటుందన్నమాట. 10 ఇయర్స్ బిలో వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయకూడదు. మీరు యూజ్ చేయాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఇటువంటి క్రీమ్స్ని యూజ్ చేయాలి. ఈ క్రీమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఫస్ట్ది కోజిక్ యాసిడ్, ఆర్బుటిన్, గ్లైకోలిక్ యాసిడ్. కోజిక్ యాసిడ్ మన స్కిన్ మీద ఉన్నటువంటి పైన లేయర్ని, హైపర్ పిగ్మెంటేషన్ లేయర్ని, ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఈ కోజిక్ యాసిడ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని డేస్ మనం ప్రొలాంగ్గా యూజ్ చేస్తున్నా కూడా ఇది మన స్కిన్కి ఎఫెక్ట్ అయితే ఇవ్వదన్నమాట. కోజిక్ యాసిడ్ ముఖ్యంగా మన హైపర్ పిగ్మెంటేషన్, ట్యాన్, కొద్దిగా స్కిన్ లైటనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆర్బుటిన్ కూడా మన స్కిన్ మీద ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా లేయర్ని రిమూవ్ చేసి స్కిన్ని మాయిశ్చర్గా, టెక్స్చర్ ఫెయిర్గా చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే గ్లైకోలిక్ యాసిడ్, నేను మీకు చెప్పాను ఆల్రెడీ, గ్లైకోలిక్ యాసిడ్ మన స్కిన్ని క్లియర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఈ క్రీమ్లో మనకి కోజిక్ యాసిడ్ 2% ఉంటుందన్నమాట. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, రాత్రిపూట మీరు పడుకోబోయే ముందు ఏదన్నా ఒక ఫేస్ వాష్, మైల్డ్ సోప్స్ ఆర్ ఫేస్ వాష్ తోటి ఫేస్ని వాష్ చేసుకొని, మీ బెడ్ టైంలో మీకు ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉంటే, స్కిన్ అంతా లైటనింగ్గా ఉన్నా కూడా ఎక్కడైనా అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు అక్కడ మాత్రం అప్లై చేసుకోవచ్చు. లేదు మీ స్కిన్ అంతా హైపర్ పిగ్మెంటేషన్ ఉంది అనుకున్నప్పుడు కూడా కొంచెం తీసుకొని అలా అప్లై చేసుకుంటా మీరు రాత్రిపూట పడుకొని ఎర్లీ మార్నింగ్ మైల్డ్ సోప్స్తో మాత్రమే ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ క్రీమ్స్ మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నారో అన్ని రోజులు మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా యూజ్ చేయండి. అండ్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా సన్స్క్రీమ్, లోషన్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. లేదంటే ఈ క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడు మీ స్కిన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ అది ఇంకా మనకి ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి, ఇది మీరు బాగా ఎక్కువ అమౌంట్లో తీసుకొని మసాజ్ అయితే చెయ్యొద్దు. చాలా తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ చేయండి, జస్ట్ కొంచెం నుంచి స్టార్ట్ చేయండి. ఒక్కసారి ఫస్ట్ అయినా మీరు ఇంత తీసుకొని బాగా అప్లై చేసుకుంటే స్కిన్ ఇరిటేషన్, ఇచ్చింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాక 24 అవర్స్ అయినాక దీన్ని యూజ్ చేయండి. ఇక్కడ నెక్ వెనక మళ్ళీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇది బాగుంది, ఇరిటేషన్, ఇచ్చింగ్ రాలేదు అనుకున్నప్పుడు ఇంకా మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు మీ స్కిన్ మీద. అయితే ఇది 2 to 3 months యూజ్ చేసినట్లయితే ది బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట. మీకు తెలుసో లేదో, కోజిక్ యాసిడ్ ఎప్పుడు ఇండివిజువల్గా ఏ క్రీమ్స్లోనూ ఉండదు. మనకి ఇలా గ్లైకోలిక్ యాసిడ్లో కానీ, కోజిక్ యాసిడ్లో కానీ కలిపి ఇస్తారు. డైరెక్ట్గా మనకి కోజిక్ యాసిడ్ అనేది ఏ క్రీమ్స్లో ఇండివిజువల్గా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఓవరాల్గా మీ స్కిన్ మీద ఉన్నటువంటి పైన పిగ్మెంటేషన్ లేయర్ని రిమూవ్ చేసి లోపల ఉన్నటువంటి స్కిన్ని బయటకు తీసుకొస్తుంది. అప్పుడు మీరు ఫెయిర్గా కనిపిస్తారు. అంతేకాని కంప్లీట్గా స్కిన్ టెక్స్చర్ అనేది ఫెయిర్గా అయితే చేయదు. మచ్చల్ని, హైపర్ పిగ్మెంటేషన్ స్పాట్స్ని క్లియర్ చేయడానికి ది బెస్ట్ క్రీమ్ అన్నమాట. ఇది యూజ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేదైనా క్రీమ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.